ఊహించిందే జరిగింది. ఒక్కరు మినహా కర్ణాటక రెబల్స్ కమలదళంలో కలిసిపోయారు. వెంటనే 13 మందికి ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కాయి. వారంతా త్వరలో మంత్రివర్గంలో చేరతారని కూడా సీఎం యడియూరప్ప ప్రకటించారు. పార్టీ నేతలంతా వారి తరపున ప్రచారం చేస్తారని కూడా తెలిపారు. బీజేపీ గేమ్ ప్లాన్ ఫలించింది. కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారానికి వచ్చేందుకు కమల పార్టీ వేసిన పాచిక పారింది. కాంగ్రెస్ జేడీఎస్ రెబల్స్ 17 మందితో రాజీనామా చేయించగా స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి అనర్హతను సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమిచ్చింది. దాంతో తమ ప్లాన్ అమలు చేసిన బీజేపీ ఒక్క రోషన్ బేగ్ మినహా మిగతా 16 మందిని పార్టీలో చేర్చుకుంది. కేసుల కారణంగా రోషన్ బేగ్ ను పార్టీలో చేర్చుకోలేదు. చేరిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి యడియూరప్ప చెప్పుకున్నారు. నన్ను ఎసురు పెట్టిదే, మొత్తం ఎసురు పెట్టిదే అంత అగత్యం ఇల్ల. ఎల్లరూ సార్ జవాబ్దారి ఎసురు పత్రికలు బరబేకు అంత ఏనిల్ల. నమ్మ అభ్యర్థిన గెలిసోదు ఒందే ఒందు గురి. ಅದಕ್ಕಾಗಿ ಎಲ್ಲ ಮುಖಂಡರುಗಳು ಸಹ ನಿಮ್ಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಓಡಾಟ ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಮ ಅಭ್ಯರ್ಥಿ ಗೆಲುವಿಗೆ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೋ ಅದೆಲ್ಲ ಶ್ರಮವನ್ನು ಹಾಕಬೇಕು. ಯಾರು 17 ಜನ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ ಅವರ ಕಾರ್ಯಕರ್ತರ ಜೊತೆಗೆ ಯಾವ ರೀತಿ ನಾವು ಅತ್ಯಂತ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಹೊಂದ್ಕೊಂಡು ಹೋಗ್ತೇವೆ ಅನ್ನೋದನ್ನು ಗಮನಿಸಬೇಕು. ನಿಜಾನಿಕ್ಕೆ 17 ಸ್ಥಾನಗಳು ಖಾಲಿಗ ಉನ್ನಪ್ಪಟಿಕಿ 15 ಚೋಟ್ಲ ಮಾತ್ರವೇ ಇಪ್ಪುಡು ಎನ್ನಿಕಲು ಜರುಗುತ್ತಾಯಿ. 2018లోనే దాఖలైన కేసుల కారణంగా 2 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. కర్ణాటక అసెంబ్లీలో బలాబలాలు చూస్తే శాసనసభ అసలు బలం 224. ప్రస్తుతం ఒక ఇండిపెండెంట్ తో కలిపి బీజేపీ బలం 106. రెబల్స్ పోగా కాంగ్రెస్ పార్టీకి 66 మంది సభ్యులు ఉన్నారు. జేడీఎస్ బలం 34. బీఎస్పీకి ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం 17 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2 స్థానాలకు ఇప్పుడే ఎన్నికలు జరిగే అవకాశం లేనందున అసెంబ్లీ ప్రస్తుత బలం 222గా పరిగణించాలి. కనీస మెజార్టీ సాధించాలంటే 112 మందిని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 15 స్థానాల్లో గెలిచి తీరుతామని బీజేపీ చెబుతున్నప్పటికీ 6 చోట్ల గెలిస్తే కనీస మెజార్టీ వస్తుంది. అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తే బీజేపీకి బోనస్ అవుతుంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీయేతర పార్టీలు మరింత దగ్గరయ్యాయి. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని శివసేన సిద్ధం చేయగా ఈ నెల 15